రాష్ట్రంలో డ్రోన్ సేవలు విస్తృతమవుతున్నాయి. ఇదే క్రమంలో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ సహాయంతో రక్త నమూనాలు తీసుకొచ్చే విధానాన్ని విజయవంతంగా ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో మంగళవారం ఢిల్లీ నుంచి పలు వైద్య సేవలు భవనాలను ప్రారంభించగా అందులో భాగంగా ఎయిమ్స్లో డ్రోన్ సేవలను డాక్టర్ మధుబానందకర్ ప్రారంభించారు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డ్రోన్ని పంపి అక్కడ రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను సమర్పించింది. డ్రోన్ వెళ్లి రావడానికి 18 నిమిషాల సమయం పట్టింది. ఈ సేవలు అందించేందుకు ఓ కంపెనీ అతి తక్కువ ధరకే టెండర్ దక్కించుకుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వారంలో 2 రోజుల పాటు డ్రోన్ ద్వారా సేవలు కొనసాగిస్తామని డైరెక్టర్ ప్రకటించారు. నూతక్కి పిహెచ్సిలో వైద్య సేవలన్నీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. వైద్యులు నిత్యం అక్కడికి వెళ్లి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అక్కడ సేకరించిన నమూనాలను డ్రోన్తో తీసుకొచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించవచ్చని మధుబానందకర్ తెలిపారు. రిపోర్టులు, ఔషధాలు, ఇంజెక్షన్ల వంటివి అక్కడికి పంపి వైద్యులకు ఫోన్లో వివరాలు చెప్తే సరిపోతుంది. దీనివల్ల సమయం, మానవ వనరులు ఆదా అవుతాయి. డ్రోన్ ద్వారా 5 కిలోల బరువున్న ఔషధాలు, సర్జికల్ సామాగ్రి చేరవేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఎయిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తదితరులు దీనికి సంబంధించిన వివరాలను వివరించారు. న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి మరియు 9వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మంగళగిరి ఎయిమ్స్ ఆడిటోరియంలో భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నరేంద్ర మోడీ మంగళగిరి ఎయిమ్స్ నుంచి డ్రోన్ల సేవలను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. డైరెక్టర్ అండ్ సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ మధుబానందకర్, మంగళగిరి ఎయిమ్స్ బోర్డు సభ్యులు డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం డ్రోన్ సేవల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ గర్భిణికి రక్త పరీక్షల శాంపిల్స్ను మంగళగిరి ఎయిమ్స్ నుంచి డ్రోన్ ద్వారా పంపారు. సుమారు 12 కిలోమీటర్ల దూరంలో డ్రోన్ పంపి ఈ తెలుగు ప్రయోగం విజయవంతమైంది. దీంతో మంగళగిరి ఎయిమ్స్ నుంచి డ్రోన్ సేవలను పూర్తి స్థాయిలో అందించేందుకు అక్కడ అధికారులు పక్కా ప్రణాళికలు చేపడుతున్నారు. ప్రతి వారంలో 2 సార్లు ఈ తరహా డ్రోన్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.